మార్కు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి యేస్సు ప్రభువు గ్రామ గ్రామానికి పట్టణపట్నానికి వెళ్ళి దేవుని యొక్క రాజ్యాన్ని కూర్చుని సువార్తను బోధిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఒక చోటకు వెళ్ళినప్పుడు అతడి జనులు మూగా చెవిటి వానని యేసు వద్దకు తీసుకుని వచ్చి వాని మీద తన హస్తమును ఉంచి ప్రార్థించమని అడిగారు అయ్యా వాళ్ళని చేయండి అని అడిగారు యేసు వాని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను తాకి ఆకాశం కన్నులెత్తి నిట్టూర్చి అని పలికెను అనగా తెరవబడుము అని పలికాను పీలారా కొన్ని నిమిషాల పాటు నిట్టూర్చి అనే పదం మీద ధ్యానం చేద్దాం యేసు ప్రభు ఎందుకు నిట్టూర్చాల్సి వచ్చింది అక్కడ ఎందుకు నిట్టూర్చాడు అవసరం ఏంటి కారణమేంటి యేసు ప్రభు తాను అద్భుతాన్ని చేయబోతున్నాడని ఆయనకి తెలుసు బాగా ఆ ప్రజలందరి ఎదుట కూడా తాను సర్వశక్తిమంతుడని సమస్తాన్ని క్రమపరచగలగబో కలిగినటువంటి దేవుడని ఆయనకు తెలుసు కానీ ఎందుకు నిట్టూరుస్తున్నాడు ఏసుప్రభు అంతటి వాడే ఎందుకు నిట్టూర్చాల్సిన అవసరం ఏంటి అసలు అంటే ప్రియులారా యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోండి ఎందుకు వచ్చాడు దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చాడు సైతాను రాజ్యాన్ని కూల్చటానికి వచ్చాడు ఎప్పుడైతే ప్రియులారా తన బిడ్డలమైన మనము వేదనలో బాధలలో ఉన్నప్పుడు దేవుడు కూర్చొని ఆకాశంలో ఆహా ఓహో అనడండి ఆయన కూడా మనతో పాటు బాధపడుతుంటాడు మనకంటే ఎక్కువగా బాధపడతాడు మీలో చాలామంది తల్లులు తండ్రులు ఉన్నారు మీ పిల్లలు ఉన్నారు మీ పిల్లలు ఎవరైనా బాధపడతంటే మీరు సంతోషపడగలరా ఆనందంగా ఉండగలరా పండగ చేసుకోగలరా మానవులమైన మనమే మన బిడ్డల గురించి ఇంత శ్రద్ధ వహించి ఇంత బాధపడుతుంటే పరలోక తండ్రి ప్రేమకు నిదర్శనం ప్రేమామయుడినటువంటి ఆ యేసు రాజు మనం బాధలలో ఉంటే ఎందుకు ఆయన ఆయన సంతోషిస్తాడా ఆయన అంతకంటే ఎక్కువగా బాధపడతాడు ఇక్కడ యేసు ప్రభు ఎందుకు నిట్టూర్చాడు అంటే ఆ వ్యాధిని ఆ లోపాన్ని చూసినప్పుడు ఆయనకు జ్ఞాపకం వచ్చింది సాతానుడు తన బిడ్డలతో ఆడుకుంటున్నటువంటి ఆట పాపం కారణంగా సాతానుడు ప్రజలను ఏ విధముగా పీడిస్తున్నాడు ఏడిపిస్తున్నాడు అనేటువంటిది ఆయనకి జ్ఞాపకం వచ్చింది అవును ప్రియులరా అయ్యో నా బిడ్డలు పాపానికి బానిసలైపోయి ఈ రీతిగా సాతాను చేత పీడించబడుతున్నారా సైతాను రాజ్యాన్ని చూసినప్పుడు ఆయన బాధపడ్డాడు దేవుని యొక్క ప్రేమ రాజ్యం రావాలి అక్రమముగా ఉన్నటువంటి క్రమము లేనటువంటి తనముతో లోపబోయిష్టంగా ఉన్నటువంటి నా బిడ్డలు ఈ ప్రపంచం అనేటువంటిది అయ్యో ఎన్నో బాధలు పడుతున్నాయే ఆయనని బాధపడ్డాడు పిల్లరా